అందరికీ నమస్కారం చైత్రాస్ కిచెన్ కి స్వాగతం పండుగల సీజన్ మొదలైంది ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేస్తారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో పెసరపప్పు చక్కెర పొంగలి ఒకటి ఈరోజు అది ఎలా చేయాలో చూద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో సగం కప్పు పెసరపప్పు వేసి దూరగా వేయించుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టి పెసరపప్పు రంగు మారి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు బాగా వేగాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోనే మరో సగం కప్పు బియ్యం వేసుకోవాలి అంటే పెసరపప్పు ఎంత తీసుకుంటే బియ్యం కూడా అంతే సమానంగా తీసుకొని ఇది ఈ పెసరపప్పును బియ్యంని నీళ్ళతో రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె పెట్టి ఇందులో 4 కప్పులు నీళ్లు తీసుకోవాలి అంటే మనము పెసరపప్పు బియ్యం కలిపి ఒక కప్పు ఉంటే దానికి 4 కప్పుల నీళ్లు పెసరపప్పు వేయించాం కాబట్టి మనకు నీళ్లు ఎక్కువగా పడతాయండి ఇందులో మనము ఎసర్లో పెసరపప్పు బియ్యం వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ లోపు ఇంకో స్టవ్ పైన పాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేసి జీడిపప్పు బాదం వేయించుకోవాలి ఈ జీడిపప్పు బాదం కూడా దూరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనకు పొంగలి కూడా ఉడుకుతుందండి ఈ పొంగలి కొన్ని ప్రాంతాల్లో రవ్వ రవ్వగా తింటారు అలా కావాలనుకునే వాళ్ళు పెసరపప్పు బియ్యం కడగగానే వెంటనే ఉడికించుకోండి లేదు మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు బియ్యం పప్పు కడిగాక ఒక గంట సేపు నానబెడితే కనుక పొంగలి మెత్తగా వస్తుంది చూడండి మెత్తగా ఉడికిపోయింది దగ్గర పడింది ఇలా దగ్గర పడ్డాక దీంట్లో ఒక కప్పు పంచదార వేసి కలుపుకోవాలి పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లంతో అయినా చేసుకోవచ్చండి ఈ పొంగలి పంచదార వేశాక దీన్ని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి పంచదార వేశాక లూజ్ అవుతుందండి మళ్ళీ ఇది దగ్గర పడే వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పొంగల్ దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం ఉన్నాయి కదా అవి నెయ్యితో పాటుగా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించి అందరి కష్టాలు దూరం చేసి చల్లగా కాపాడమని కోరుకుందాం